उम्मड़ी आदिलाबाद जिले वर्षालू वरदलतो भारी नष्टं वाटलिंदे। आदिलाबाद कोमरं भीम आसिफाबाद मंचिर्याल निर्मल जिले वागुलू वंकलू चेरुवुलू पोंगी प्रवहिंचडंतो रोड्लकु गंडलु पड्डायि। वंतनलु कल्वर्टुलु देब्बतिनडंतो पलु ग्रामालकु वाहनाल राकपोकलु निलिचिपोयायि। वर्षालकु रोड्लु ध्वंसमय्यायि। दींतो रोड्लपै राकपोकलकु वाहनदारुलु तीव्र इब्बंदुलु पडुतुन्नारु। तंतोली शिवार्लोनि ब्रिड्ज् कोट्टुकुपोवडंतो पादचारुलु तीव्र अवस्थलु पडुतुन्नारु। निच्चन ताळसायंतो पैकेक्कि అవతలకు చేరుకుంటున్నారు। జిల్లాలో వరదల బీభత్సం అంతా ఇంత కాదు, భారీ వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల రోడ్లు తెగిపోవడం, అదే విధంగా వంతెనలు సైతం తెగిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు। ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఈ నిచ్చెనే ఆధారం వాళ్ళకి। ఇది ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా అంకోలి శివార్లు ఉంది। ఇది చించుఘాట్ వైపు వెళ్ళాల్సిన దారి। దానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ వంతెన ఏదైతే ఉందో దానికి సంబంధించిన మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో గతేడాది సైతం కొద్దిగా కొట్టుకుపోవడం జరిగింది। ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిన నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి। కేవలం ఆ నిచ్చెన సాయంతో మాత్రమే ఎక్కి దిగి కాలినడకన వస్తున్నారు। దీనికి సంబంధించి ప్రస్తుతం వివిధ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। ఏమైందండి, ఎట్లా జరుగు ఎట్లా వస్తున్నారు మీరు ఇప్పుడు? నడుచుకుంటూ చుంచుఘాట్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం సార్। చుంచుఘాట్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ అటు నుంచి ఎక్కాలా, ఇటు నుంచి దిగాలా, మళ్ళీ పోంగా ఇటు నుంచి ఎక్కాలా, అటు నుంచి దిగాలా, ఈ వర్షం వచ్చి మొత్తం ఇది కొట్టుకుపోతుంది। దీనికి రెండు మూడు సార్లు అవుతున్నది కొట్టుకుపోతున్నది, ఇట్లనే మాకు కష్టాలు వస్తున్నాయి। రాకపోకలకి బాగా తక్లీ ఉన్నది, పోవాలా రావాలంటే। ఏ గ్రామాలు ఉంటాయి ఇక్కడ? చుంచుఘాట్ ఉంటుంది, మళ్ళీ పందర్లొద్ది, బోరిగామ, జెండాగూడ, ఇవి ఇటు మస్తు గ్రామాలు ఉంటాయి సార్। ఇక్కడ అవన్నీ ఏ వెహికల్స్ రావుగా, కేవలం నడుచుకుంటూ రావాలని అంటారు? అవును, నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ పోవాలి। వెహికల్స్ వచ్చినా కానీ అటు వైపే నీలా పెట్టాలా, అటు నుంచి మళ్ళీ ఎక్కి ఇటు దిగి ఇటు రావాలా సార్? మళ్ళీ ఇప్పుడు ఎక్కి దిగేటప్పుడు ఏదన్నా అయితే ఇక అది మా అదృష్టం, ఎక్కి దిగేటప్పుడు అటు నుంచి అయితే అసలు ఎక్కనే రాదు, ఇక తాళ్ళు కట్టి ఉన్నది, ఆ తాళ్ళ సపోర్ట్తోనే ఎక్కబడుతుంది, దిగబడుతుంది ఇటనిచ్చిన పెట్టింది। మళ్ళీ ఇప్పుడు ఏమైనా సామాన్ తీసుకొచ్చుకుంటుంది మళ్ళీ పరిస్థితి? ఇప్పుడు సామాన్ తీసుకొచ్చుకుంటే ఇటు నుంచి రారు సార్, ఇక ఏదైనా అటు సీతగుంది అక్కడి నుంచి వస్తారు, ఇట్లనైతే రారు, ఇట్లా రారు। 10 గ్రామాలు ఉంటాయి? 10-12 గ్రామాలు ఉంటాయి అటు। తమ్ముడు మీరు ఎటు వేస్తున్నారు? అది నిచ్చెన ఎక్కి ఇట్లా వస్తున్నారు కదా, ఎటు సైడ్ వేరు మీరు? సిరికొండకు. ఎందుకు? సవాల్ రెండైతే సవాల్ రంగు వేసి రావడం సైడ్ ఎట్లా నడుచుకున్నారు వాళ్ళు? బ్రిడ్జ్ అయిపోయింది, అయితే చాలా ఇబ్బందిగా ఉన్నాను, అందుకే నిచ్చెన ఎక్కి పోవడానికి మస్తు ఇబ్బందిగా ఉన్నాయని అయినా వేణంగా ఇట్లా వేణాం సార్. ఎక్కి ఎక్క వచ్చలేదు, రోడ్ మీద కొంచెం వేణాం సార్. బడికోవడానికి సుఖ ఇబ్బందిగా ఉన్నా సార్, బడికి పోవడానికి ఇబ్బందిగా ఉన్నాడు. ఈ అంకోలికి మీదేవారు? సిరికొండ వాళ్ళు బడికి రావడానికి ఇబ్బందిగా ఉన్నది సార్, అందుకే దోస్తులు బడికి రానందుకు చాలా ఇబ్బంది ఉన్నాయి సార్. బ్యాగులు మళ్ళీ సైకిల్ ఆడికి నడుచుకుంటా రాలి కదా, అందువల్ల. ఓకే, ప్రస్తుతం చూసుకోవచ్చు వివిధ పనుల నిమిత్తం వెళ్ళే వాళ్ళు కావచ్చు, రాకపోకలు సాగించే వాళ్ళు ఈ విధంగా నిచ్చెన సాయం మాత్రమే తీసుకొని ఎక్కి దిగాల్సిన పరిస్థితి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటువైపు నుంచి అటు చించుఘాట్ వైపు వెళ్ళే ఆ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ బ్రిడ్జికి సంబంధించిన మరమ్మతులు పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సత్తతో సారంగపల్లి ఎన్టీవీ ఆదిలాబాద్ జిల్లా నుంచి.